हाय फ्रेंड्स, गुड मॉर्निंग। अंदर ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వ్లాగ్ ఏంటంటే సాటర్డే టు సండే షూట్ చేశాను. ఇక ఇది వచ్చేసి సాటర్డే రోజు మార్నింగ్ అన్నమాట. మార్నింగే బాబుకైతే స్నానం చేయించేసి వాళ్ళ మమ్మీ చూసారా, వాడికి ఫ్రాక్ వేసింది, అలాగే జుట్టు కూడా వేస్తుంది. తనకి ఆడపిల్లలంటే చాలా ఇష్టం, అందుకనేసి వీడికి ఈ విధంగా రెడీ చేసి తన కోరిక అప్పుడప్పుడు ఇలా తీర్చుకుంటూ ఉంటుంది. బాబుకి ఇలాగ రెడీ చేస్తే తనకు చాలా బాగుంటుందంట. సో అందుకనేసి పొద్దున్నే వాడికి స్నానం చేయించి అలాగే రెడీ చేస్తుంది. ఇక ఆ తర్వాత నేను ఇక్కడ వచ్చేసి మార్నింగే పుచ్చకాయతో ఈ విధంగా ఐస్ చేసుకొని తింటే బాగుంటుందనేసి ఈ విధంగా గ్లాసుల్లో వేశానన్నమాట. ఇక దీంట్లో వచ్చేసి స్టిక్స్ లేవు, ఐస్ క్రీమ్ స్టిక్స్ అలాగా, అందుకనేసి ఈ విధంగా స్పూన్స్ అయితే పెట్టేసుకుని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము. ఐస్ రెడీ అయిపోతుంది, ఆఫ్టర్నూన్కి బాగుంటుంది తినడానికి అనేసి. మనకు స్టిక్సే పెట్టాల్సిన అవసరం లేదు, ఇదా ఇలా ఏ విధంగా అయినా స్పూన్స్ కానీ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇంక ఇక్కడ బాబు కోసం మా అమ్మ అయితే మల్లెపూలతో ఈ విధంగా చుట్ట కుట్టి వాడికి పెడుతుంది తల మీద. ఇలా బాబుకి ఇలాగా రెడీ చేసుకుంటూ ఉంటేనే మాకు టైం సరిపోతుంది. అసలు టైంకి తినడం కూడా కుదరట్లేదు ఈ మధ్య అయితే, చూసారు కదా చుట్ట బాగుంది కదా బాబుకి. మా అమ్మ అయితే, మా అమ్మకి చాలా డిజైన్స్ వచ్చండి, ఇలా ఈజీగా ఏదేదో కుట్టేస్తూ ఉంటుంది. ఇక వాడికి అంతా రెడీ చేసేసాక మేము ఇంకా పొద్దున్నే టిఫిన్కి వచ్చేసి దోశ పల్లి చట్నీ చేసుకున్నాము. దోశలు అంటే చాలా ఇష్టం ఇక్కడ మా అమ్మకి అయితే చాలా ఇష్టం, అందుకనేసి ఎక్కువగా దోశలే వేస్తుంటారు. ఇక దోశతో మేమంతా టిఫిన్ చేసేసాము. ఇక ఆ తర్వాత వచ్చేసి అందరం స్నానాలు చేసేసుకున్నాక తర్వాత మేము ఆయిల్ అయితే ఇక్కడ ఎలా పెట్టుకుంటామో చూడండి. తలకి ఇక్కడ చూసారు కదా, ఇలా ఒకరికొకరు పెట్టుకుంటాము, చాలా బాగుంటుంది. ఇలాగ మాటలు చెప్పుకుంటూ ఒకరికి ఒకరు ఆయిల్ పెట్టుకుంటే, ఇక్కడ నేనేమో సోనిక్ పెడుతున్నాను, నాకేమో మా అమ్మ పెడుతుందండి. నాకు మా అమ్మ దగ్గర పెట్టించుకోవడం అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. అదేంటో తెలీదు, మా అమ్మ నా తలలో చేయి పెట్టింది అనుకోండి, తెలియకుండానే నాకు నిద్ర వచ్చేస్తుంది, చాలా చల్లగా అయిపోతుంది, చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా నేను ఇంటికి వస్తే మా అమ్మ దగ్గర ఆయిల్ పెట్టించుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తాను, అంత బాగుంటుంది, అంత హాయిగా ఉంటుంది నాకైతే. ఇక చిత్తూరులో ఎలాగో నేనే పెట్టుకుంటాను కాబట్టి ఇక్కడ అమ్మ దగ్గరే పెట్టించుకుంటాను ఎప్పుడు కూడా. మీకు కూడా అంతేనా, అమ్మ ఇలాగా ఆయిల్ పెట్టింటే ఎంత బాగుంటుంది, మీకు కూడా అలాగే ఉంటుందా? అయితే నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇక ఆ తర్వాత వచ్చేసి మేము అమ్మ మా సోని వచ్చేసి ఇక ఇంట్లో పాత్రలు బట్టలు ఉంటాయి కదా అవి అంతా వాళ్ళు క్లీన్ చేసేసుకుంటున్నారు. ఇక నాకు కొంచెం హెల్త్ బాగాలేదు, కోల్డ్ ఎక్కువ అయిపోయింది, అందుకనేసి నేనైతే కాసేపు బాగా పడుకునేసాను. ఈ విధంగా పల్లెటూళ్ళల్లో చాలా బాగుంటుందండి, ఫ్రీగా కంఫర్ట్గా. మామూలుగా టౌన్లో అపార్ట్మెంట్లో అలా అయితే మనం సింక్లోనే పాత్రలన్నీ కడగాలి, బాత్రూమ్స్లోనే బట్టలు తుక్కోవాలి, చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. కానీ చూడండి పల్లెటూరులో ఎంత బాగుంటుందో, ఎంత కంఫర్ట్గా ఉంటుందో కదా. నాకైతే ఇక్కడికి వచ్చాననుకోండి ఇలాగా పాత్రలు కడగడం బట్టలు ఉతకడం అంటే చాలా ఇష్టం, ఇలాగే చేసుకుంటూ ఉంటాము మేమంతా అయితే. ఇక్కడ ఈ పువ్వులు వచ్చేసి 10 రూపాయలు అండి, చూస్తున్నారు కదా ఎన్ని పువ్వులు వచ్చాయో. ఈ పువ్వులు అంటే నాకు చాలా ఇష్టం, అందుకనేసి మా అమ్మ నా కోసం తీసుకుంటుంది ఎవరు తెచ్చినా కూడా. చూసారా ఎంత చిక్కగా కట్టినా కూడా 2 మూరలు అయ్యాయి. ఇవి 10 రూపాయల పూలు, అది టౌన్లో అయితే ఈ ఎక్కువ చెప్తారు దీని కాస్ట్. అయితే మా పల్లెటూళ్ళలో అయితే చాలా తక్కువగా దొరుకుతాయి ఇలాంటివంతా. తోటలు ఉంటాయి కదా వాళ్ళు తెచ్చి వీధుల్లో అంతా అమ్ముతుంటారు ఇలా తక్కువ రేటుకి. ఇక ఇక్కడ వచ్చేసి మేము బియ్యం అయితే ఇలాగా జల్లెడ పట్టేసుకుంటుంటే బాబు చూసారు కదా, వాడు కూడా వచ్చి మాకు హెల్ప్ చేస్తున్నాడు. ఇక ఇది వచ్చేసి సండే రోజు నైట్ అండి, ఈస్టర్ కదా, ఆ రోజు క్రిస్టియన్స్ అంతా ఈ విధంగా ఊరేగింపుగా వచ్చారు.
మా ఊర్లో ఏ పండగ అయినా అందరం కలిసిమెలిసి చేసుకుంటాము. అసలు చూసారు కదా, ఇలాగ ఊరేగింపుగా వచ్చారు. ఇక ఇది వచ్చేసి రాత్రి 12 గంటలకు వచ్చారండి. మా వీధికి వచ్చేసరికి 12 అయింది. ఇక అంత పొద్దులో వెళ్ళాం చూడడానికి. ఇక తర్వాత వాళ్ళు సంతోషంగా డ్యాన్స్లు ఆడుకుంటూ అలా అలా వచ్చారనమాట. ఈ దెన్ అంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.